పాకిస్తాన్ పై మరోసారి భారత్ విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ సెక్టార్లో ఉగ్రవాద స్థావరాలపై మళ్లీ సర్జికల్ దాడులు నిర్వహించింది. భారత యుద్ధ విమానాలు పొరుగు దేశంలో భారీ విధ్వంసం సృష్టించాయి. ఇవాళ తెల్లవారుజామున 3:30 సర్జికల్ దాడులు జరిగాయి. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాద స్థావరాలను తునాతునకలు చేసిపారేశాయి. సర్జికల్ దాడుల కోసం భారత్ 1000 కిలోల బాంబులను నిర్దేశిత లక్ష్యాలపై జారవిడిచింది. ఈ దాడితో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 29 ఒకసారి నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో దాయాది దేశం ఉలిక్కిపడింది. అంతా ఊహించినట్లే జరిగింది. పాకిస్తాన్ కు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక పుల్వామాలో ఉగ్రదాడికి 12 రోజుల్లోనే మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఢిల్లీ నుంచి ఏం జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీయూ కృష్ణ. విజయ చంద్రిక, ఇక్కడ పార్లమెంట్ దగ్గర పార్లమెంట్ చూడడానికి వచ్చినటువంటి కేరళకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. భారత్ మాతాకి జిందాబాద్ అంటూ వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సో టెల్ మీ, వెర్ ఆర్ యూ ఫ్రమ్, హౌ యూ లుక్ ఎట్ దిస్ స్ట్రైక్స్? వీఆర్ ఫ్రమ్ కేరళ అండ్ బిఎడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కేరళ అండ్ నౌ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు హియర్ దట్ what to say about the surgical strike. That's all. Okay, what is your name, what do you want? My name is Parvati. I'm a BA student from Kerala. This morning we woke up with this 3 a.m. second surgical strike that has been taken the decision taken by Prime Minister Modi and by the support of the Indian Army, and we are really very proud of our Indian Army. All not just our Indian Army, land force, but also the air force and the navy also. We are really proud of them and we are happy to hear this news. Indeed, we are very happy to hear this news. Okay, what is your say on this? We also very proud of Prime Minister Modi, and also myself I feel personally proud because my father is an ex-serviceman. So I personally feel proud that I am a daughter of an ex-serviceman. I feel proud. I feel strongly we support Prime Minister Modi, and we always whatever action Prime Minister Modi have taken for us or our country, we are there with him. Jai Bharat. Thank you very much. ఇది ఇక్కడ చూడొచ్చు, యూత్ కేరళ నుంచి వచ్చినటువంటి యూత్ చెప్తున్నటువంటి మాటలు. భారత ప్రధాని మోదీ తీసుకున్నటువంటి చర్యలను మేమంతా సమర్థిస్తామని చెప్తున్నారు. ఒక అమ్మాయి అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన డాక్టర్ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ చర్య ఏదైతే భావోద్వేగాలతో కొట్టుకున్నటువంటి ఈ ఈ యొక్క చర్య, అందరిలో కూడా ఒక విధమైన భావోద్వేగాన్ని మనం చూస్తున్నాం. భారత్ మాతాకి జిందాబాద్ అంటూ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ముందుకు వచ్చి యూత్ అంతా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ. విజయ చంద్రిక,
కృష్ణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి ఒక రకంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తుంది భారత్ అని ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నారు. అఫ్ కోర్స్ సాయంత్రం అఖిలపక్ష భేటీలో మాట్లాడుకుంటారు, కరెక్టే. బట్ ఈ దాడుల తర్వాత ఏదైతే జరిగిన సక్సెస్ తర్వాత అందరూ కూడా రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు, కంగ్రాచులేట్ కూడా చేస్తున్నారు వాళ్ళని. మరి రాజకీయ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, రాజకీయ ముఖ చిత్రం ఎలా మారే పరిస్థితి కనిపిస్తుంది? ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం అయితే సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తే పుల్వామా సంఘటనకు సంబంధించి కూడా పుల్వామా ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా ఈ యొక్క 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం చెందారంటూ దాన్ని కూడా రాజకీయం చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అసలు ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందినందువల్ల భారత ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలన్న విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమయంలో ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ దాడులు ఏ స్ట్రైక్స్ ఏమన్నాయో ఖచ్చితంగా యొక్క బీజేపీకి ఈ యొక్క అడ్వాంటేజ్గా కూడా మారే అవకాశం ఉంది. కానీ ఈ గతంలో జరిగినటువంటి స్ట్రైక్స్ మనం సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఆ బూటకం అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని కూడా చెప్పారు. ఆ స్ట్రైక్స్కి సంబంధించి లీక్లు మాత్రం వచ్చాయి కానీ అధికారికంగా ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారికంగా స్ట్రైక్స్ జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ స్వయంగా వచ్చి ప్రకటన చేయటం, దీని ద్వారా కొంత లబ్ధిని పొందాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగానే మనం భావించవచ్చు. అయితే రాహుల్ గాంధీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత రాహుల్ గాంధీ కూడా ఐఏఎఫ్ ఏదైతే ఈ యొక్క వైమానిక దాడుల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా వాయుసేనకు సెల్యూట్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మిగతా నేతలంతా కూడా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయంగా బీజేపీకి ఎక్కువ రాజకీయ లబ్ధి జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అందరూ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈరోజు సాయంత్రం జరిగే 5 గంటల జరిగే సమావేశంలో కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ఈ భారత ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు అని కూడా అందరూ చాలా గట్టిగా నమ్ముతున్నారన్నమాట. చూసాం యూపీ ఎన్నికల సమయంలోనే ఈ ఉరి సంఘటన, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ యూపీ ఎన్నికల సమయంలోనే జరిగింది. తద్వారా బీజేపీకి కూడా చాలా లాభం జరిగింది. కాబట్టి అదే లాభం అదేవిధంగా ఇది దీన్ని జరగకుండా ఉండటం కోసం ఈ భావోద్వేగాలు మళ్ళీ ఎన్నికల వరకు కూడా కొనసాగించకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బట్ మోదీ మాత్రం దీన్ని ఎలాగైనా తన రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీకి లబ్ధి చేకూరే విధంగానే ఉండే విధంగానే చేసుకోవాలని కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఇంకా ఎక్కువగా ఇటువంటి దాడుల్ని ఇంకా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు భారత ప్రభుత్వం నుంచి చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే భారత్లో ఎల్ఓసీ పక్కన కానీ లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి కనుక చూస్తే అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు, నివురుకప్పిన లిప్పులాగా ఉంది. కానీ ఇప్పుడు భారత్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది పాకిస్తాన్ తీసుకునే చర్యలను బట్టి ఉంటుంది. పాకిస్తాన్ మరి ఇక్కడ భారత్లో మళ్ళీ మోడీ నిలదొక్కుకోవడానికి పాకిస్తాన్ మళ్ళీ పరోక్షంగా సహకరిస్తుందా, పాకిస్తాన్ ప్రస్తుతానికి అంటే ఎన్నికలయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్రత్యేకించి సాయంత్రం ఆల్ పార్టీకి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరుగుతుందని సమాచారం వెళ్ళింది. అందరూ పార్టీలో వచ్చే ఆస్కారం ఉంది. బట్ ఎన్నికల సీజన్ అయినప్పటికీ కూడా దీన్ని ప్రత్యేకించి వాడుకోకూడదని అనుకుంటున్నా కూడా నెక్స్ట్ భారత్ ఏం చేస్తుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎటువంటి నిర్ణయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే మీటింగ్ లో, అలాగే ఢిల్లీ వర్గాలు ఏం చెప్తున్నాయి, ప్రత్యేకించి ఏదైనా ఫీలర్స్ బయటికి వదిలారా దీనికి సంబంధించి? ఈ సాయంత్రం సుష్మా స్వరాజ్ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తాము కూడా ఇందులో అంటే ఐసోలేట్ కాకుండా ఉండటం కోసం మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలను సమర్థించే అవకాశం ఉంటుంది. కానీ సమర్థించడంతో పాటు ఇది బీజేపీకి ఎక్కువ లాభం చేయకుండా ఉండటం కోసం కూడా వాళ్ళందరూ కూడా సమర్థించి వాళ్ళు తద్వారా అంటే ఇంకా భారత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాహుల్ గాంధీ ఇప్పటికే వాయుసేనకు సెల్యూట్ చేశారు. మిగతా పార్టీలకు సంబంధించినట్టు అందరూ కూడా ఎటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేయాలి. గతంలో చేసినటువంటి అనుమానాలు ఈ సందర్భంగా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎంత లాభం జరుగుతుంది ఎన్నికల నేపథ్యంలో అనేది చూడాలంటే అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చే చర్యలు ఏ విధంగా ఉంటాయి, పాకిస్తాన్ స్పందన ఏ విధంగా ఉంటుంది,
పాకిస్తాన్ నుంచి స్పందన వచ్చినా లేకపోయినా జైషీ మహమ్మద్కు సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు సంబంధించినటువంటి క్యాంపుల మీద ఇంకా ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా, ఇంకా ఏమైనా వాటిని గుర్తించారా, ఉపగ్రహాల ద్వారా ఈ శాటిలైట్ స్థావరాలను ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంతో పాటు గ్రౌండ్ స్టాఫ్ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే గ్రౌండ్ ఫోర్స్ ద్వారా వస్తున్నటువంటి నివేదిక ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఈ యొక్క శిబిరాలను ఇంకా ఏమైనా గుర్తించారా, వాటిని మళ్ళీ ధ్వంసం చేస్తే ఇంకా ఎక్కువగా భావోద్వేగాలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో వాటి అవి ఏమైనా ఉన్నాయా, ఆ విషయాలను కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఐడెంటిఫై చేశారా, ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందా, ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ దాడులు జరుపుకుంటూ పోతే పాకిస్తాన్ ఇంకా మిసైల్ దాడులు కనుక నిర్వహిస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది, పాకిస్తాన్కి వచ్చే పెద్ద నష్టమే ఉండదు, పాకిస్తాన్ అన్నీ వదిలేసి కూర్చుంది, పాకిస్తాన్కి ఇప్పుడు ఆర్థికంగా కూడా అంత నష్టం జరుగుతుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతున్న తరంలో ఇప్పుడు పరిస్థితి కొంత శాంతియుత వాతావరణం ఉంటే బాగుంటుందని కూడా అందరూ కూడా సూచించే అవకాశం ఉన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇటు ఎన్నికల వాతావరణం, అక్కడ యుద్ధ వాతావరణం అనేది భారత్కు శ్రేయస్కరం కాదు అని కూడా కొంతమంది సూచించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికైతే బ్యాలెన్స్డ్గానే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. వివి చంద్రిక.